డిఎండికే అధినేత విజయకాంత్ కన్నుమూత ప్రముఖ కాలీవుడ్ నటుడు డిఎండికే అధ్యక్షుడు విజయకాంత్ కన్నుమూశారు అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు 1952 ఆగస్టు 25న తమిళనాడు మధురైలో జన్మించిన విజయకాంత్ 27 ఏళ్ల వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టారు కాలీవుడ్లోనే కాక పలు భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు సినిమా హీరోగా అనేక విజయాలు అందుకున్న విజయకాంత్ రాజకీయాల్లో మాత్రం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు ప్రత్యర్థుల విజయాన్ని డిసైడ్ చేసే స్థాయికి వెళ్ళినప్పటికీ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయారు 2011 నుంచి 2016 వరకు తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉండడమే ఆయన రాజకీయాల్లో సాధించిన గొప్ప విజయంగా చెప్పొచ్చు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో విజయకాంత్ రాజకీయాల్లో అడుగుపెట్టారు 2005లో మధురైలో డిఎండికే పార్టీని స్థాపించారు